ఒకప్పుడు వారంతా ముద్దుగుమ్మలు ఎంతో డిమాండ్ ఉన్న కథానాయకులు వెండి మకుటం లేని మహారాణుల్లో ఏలారు తర్వాత హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పి భార్య పాత్రలకు వెల్కమ్ చెప్పారు అదేనండి పెళ్ళిళ్ళు చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు ఇల్లు పిల్లలు భర్త అబ్బో ఇన్నేళ్లు క్షణం కూడా ఖాళీ లేకుండా గడిపేశారు ఇప్పుడిప్పుడే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు కూడా హీరోనో హీరోయిన్లుగానో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక ఇంటి వద్ద కూర్చుని మేము మాత్రమేం చేస్తాం నటిస్తే కాస్త కాలక్షేపం దొరుకుతుంది కదా అని ఆలోచించారు అనుకున్నదే ఆలస్యం ఈ మాజీ గుమ్మలంతా తమ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేశారు తెలుగుతో పాటు దేశంలోని అన్ని భాషల్లో ఈ కొత్త పోకడలను ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు ఇంకా చెప్పాలంటే కథలో మిగిలిన పాత్రల కంటే ఇలా సెకండ్ ఇన్నింగ్స్ పాత్రలు వేస్తున్న ఆర్టిస్టులపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు తెలుగులో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు ఎంతటి ఆదరణ ఉందో అత్త పాత్ర వేసిన నదియా కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది చెప్పాలంటే సినిమా టైటిలే అత్త పేరు మీద ఉండటం గమనార్హం అలా నాడు ముద్దుగుమ్మలుగా చక్కని ప్రాధాన్యం వీరికి రెండో ఇన్నింగ్స్లో దక్కుతుండటం వీరి కెరియర్లో అన్నింటికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సిన విషయం బాలీవుడ్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ సినిమాతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది శ్రీదేవి ఆ సినిమా ఇచ్చిన విజయంతో శ్రీదేవి మా పేరుతో మరో సినిమాలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమల కెరియర్ కూడా బాగానే ఉంది తర్వాత మనం సినిమాలో కెమియో అపియరెన్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా కేరఫ్ సైరాబాను పేరుతో ఓ మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఇక కాజోల్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్లో ధనుష్ సినిమాలో ఓ పాత్ర నటిస్తోంది వెలయాల పట్టదారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయించున్నారు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలోను ఖుష్బు అత్త పాత్రలో నటిస్తున్నారని సమాచారం ఈ నటులందరూ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ టాప్ హీరోయిన్లుగా టాప్గా వెలుగొందిన వారి వీరి సినిమాలను పలు భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది హీరో అభిమానులతో పాటు ఈ మాజీ హీరోయిన్ల అభిమానులు ఈ సినిమాలకు కలిసి వస్తారు కథ బాగుంటే బాక్సాఫీస్ వద్ద కాసులు గలగలే ఈ రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్గా ఫేడౌట్ అయ్యాక వారు అమ్మపాత్రలు వేశారు వారి దురదృష్టం ఏంటంటే వారికి ఇంతగా గుర్తింపు రాకపోవడమే తాము హీరోయిన్లుగా నటించిన హీరోలకు తల్లి పాత్రలు వేయాల్సి రావడం అన్నిటికంటే దురదృష్టకరం ఒకప్పుడు ఈ హీరోయిన్ కెరియర్ మొత్తం పారితోషికం కలుపుకున్న రాని సంపాదన ఇప్పుడు ఒక్క సినిమాతో పర్సులో వేసుకుంటున్నారు సూటిగా చెప్పాలంటే వీరి కెరియర్ ఇప్పుడే పీక్లో ఉందనడం అతిశయోక్తి కాదేమో ఇండస్ట్రీ టాక్